ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాసేపటి తర్వాత ఢిల్లీలోని కేసీఆర్ ఇంటికి తిరిగి చేరుకోనున్నారు కవిత. ఈడీ విచారణకు వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడతారన్నారు. తన ఫోన్లను మీడియాకు చూపించే అవకాశం ఉందంటున్నారు. కవిత 10 ఫోన్లు మార్చినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది. సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు మొత్తం 10 ఫోన్లు వాడినట్లుగా చెప్తోంది ఈడీ. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారన్నది ఈడీ అభియోగం. మరోవైపు ఈడీ ఆఫీస్ ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. మరి కాసేపట్లో ఈడీ విచారణకు బయలుదేరబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి కాసేపటి క్రితమే బయటికెళ్లారు కవిత. అయితే ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే కాసేపటి తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంటికి తిరిగి చేరుకోనున్నారు కవిత. ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ విచారణకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే ఈడీ అభియోగాల్లో భాగంగా ఫోన్లు డిస్ట్రాయ్ చేసినట్టుగా ఆమెపై అభియోగాలు ఉన్నాయి. అయితే తన ఫోన్లను మీడియాకు ఈ సందర్భంగా చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 ఫోన్లు మార్చినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తోంది. సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు మొత్తం 10 ఫోన్లు వాడినట్లుగా చెప్తోంది ఈడీ. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారన్నది ఈడీ అభియోగం. సరిగ్గా 11:30 ఈడీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతున్నారు. దానికి ముందు ఆమె బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాదిని కలిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసీఆర్ నివాసం వద్ద రాజు ఉన్నారు. రాజు, ఆల్రెడీ లీగల్ టీమ్ కవితతోనే ఉన్నారు. సో మళ్ళీ ఒక ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది? ఎస్ దేవి, వాస్తవానికి లిక్కర్ కేసులో మూడోసారి ఈడీ ముందు మరికొద్ది సేపట్లో కవిత హాజరు కాబోతున్నారు. సో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 11వ తేదీన హాజరయ్యారు, నిన్న 20వ తేదీన హాజరైనటువంటి పరిస్థితి ఉంది, ఈరోజు మళ్ళీ రమ్మన్నారు. సో ఈడీ ఏం చేయబోతుంది అనేది ఒకవైపు, ఈడీ విచారణ ఈరోజు ఎలా సాగబోతుంది. నిన్న 11 గంటల పాటు విచారించారు, 14 ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ సందర్భంగా ఈరోజు ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితే. కానీ ఒకవైపు అంటే సుప్రీంకోర్టులో కూడా కవిత కేసు వేశారు. ప్రత్యేకంగా ఏదైతే మహిళల విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉన్నటువంటి అధికారాలు, సో ఈ సందర్భంగా మహిళల పట్ల తీసుకోవాల్సినటువంటి చర్యలు, అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి విచారణ జరపాల్సి ఉంటుంది, లేదంటే వీడియోగ్రాఫ్ ద్వారా కానీ ఆడియోగ్రాఫ్ ద్వారా కానీ విచారణ జరపాల్సి ఉంటుంది. సో అలాంటిది ఏమి కూడా ఇప్పటి వరకు ఈడీ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా కవిత మొదటి నుంచి ఆరోపించినట్టు తనను అంటే ఏదైతే మొదటిసారి 11వ తేదీన హాజరైన రోజు తనను 8:30 వరకు అంటే సూర్యాస్తమయం వరకు కూడా ఈడీ విచారించిందని చెప్పి అభ్యంతరం తెలిపారు కవిత. కానీ నిన్న అంతకంటే మరో గంట పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈడీ ఎక్కడా కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో కొంత లీగల్గా కూడా ప్రొసీడింగ్స్ చాలా అవసరం పడతాయి. అంటే తను ఇప్పటికే మహిళల విచారణకు సంబంధించి ఒక పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో కేసు కూడా 24వ తేదీన రాబోతుంది. సో ఈలోపు ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఈడీ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది, దాన్ని కవిత పరంగా ఎలా ఎదుర్కోవాలి, సో ఇటువంటి అంశాలకు సంబంధించి తన రెగ్యులర్ లీగల్ టీమ్తో పాటు కొంతమంది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్తో కూడా కవిత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే
सुप्रीम कोर्ट सीनियर न्यायवादुलतो कोंत సమావేశమైనట్లుగా అయితే ఏదైతే కవిత ఇక్కడి నుంచి తను ఈడీ కార్యాలయానికి 11 గంటలకు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు 11 నరకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వ్యక్తిగతంగా హాజరు కావాలి సో దానికి అనుగుణంగానే ఆ కవిత ఇక్కడి నుంచి బయలుదేరేటటువంటి సమయంలో ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది అంటే మీడియాకు ఒక బయటిచ్చి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తన సెల్ ఫోన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం విషయంలో కవిత కొంత ఈ విషయాన్ని ఖండించడమే కాకుండా తన వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లను మీడియాకు చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి కవిత మూడోసారి ఈడీ ముందు హాజరవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విచారణ ఎలా ఉండబోతుంది ఎన్ని గంటల పాటు జరగబోతుంది విచారణ తర్వాత ఎటువంటి స్టెప్స్ ఈడీ తీసుకోబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గానే కనిపిస్తుంది దేవి రాజు నిన్న దాదాపు 11 గంటల పాటు జరిగిన విచారణలో చాలా స్పెక్యులేషన్స్ నడిచాయి అంటే కన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ కి సంబంధించి అమిత్ అరోరా వచ్చారు మనీష్ సిసోడియా వచ్చారు అలాగే అరుణ్ పిళ్ళైతో మొత్తం జరిగినట్టుగానే భావించారు కానీ ఈ రోజు మనకంటున్న సమాచారం ప్రకారం నిన్న అసలు ఎదురెదురు కూర్చోబెట్టి ఆ ఇంటరాగేషన్ జరగలేదని అంటున్నారు సో ఈ రోజే చాలా కీలకం థర్డ్ డే ఏంటి ఎలా చూడాలి ఈ రోజు ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటే సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఆధారాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆధారాలను ఈడీ సేకరించి పెట్టింది సో దానికి అనుగుణంగానే వాళ్ళొక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీతో దాంతో పాటు ఈ విచారణకు సంబంధించి ఎలా చేయాలనే దాని మీద ఎప్పటికప్పటికే ప్లానింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు అమిత్ అరోరా కావచ్చు మనీష్ సిసోడియాలతో నిన్న కన్ఫ్రంటేషన్ జరిగిందని చెప్పి ఆ కొంత సమాచారం అందింది కానీ ఆ తర్వాత కవిత ఎప్పుడైతే తను విచారణ పూర్తి చేసుకొని 11 గంటల తర్వాత విచారణ పూర్తయిన తర్వాత తను ఇంటికి చేరుకున్నారో ఆ తర్వాత అసలు ఎవరితో కూడా కలిపి విచారించలేదని చెప్పి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకు సంబంధించి వాటిని ఎదురుగా పెట్టి కూడా అడిగే అవకాశం ఉంటుందని చెప్పి ఈడీ నుంచి అందుతున్నటువంటి సమాచారం అంటే కొన్నిసార్లు వాళ్ళతో కూర్చోలేమని చెప్పి ఎదుటి వాళ్ళు కానీ లేదంటే విచారణకు హాజరైనటువంటి వాళ్ళు కానీ చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ను చూపిస్తూ కూడా ఈడీ విచారణ చేస్తుంది సో ఇందులో ఏదో ఒక రకమైనటువంటి విధానాన్ని ఈడీ ఎప్పటికప్పుడు ఎంచుకుంటూనే ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు ఎవరెవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆధారాలు ఇచ్చారు కొంతమంది అప్రూవర్గా మారారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు మరికొంతమంది అరెస్టు ఈడీ అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించింది టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా సేకరించింది హోటళ్లలో జరిగినటువంటి సమావేశాలు ఆ తర్వాత మెయిల్స్కి సంబంధించింది మరోవైపు ఫోన్లలో జరిగినటువంటి చాట్ సో ఈ విధంగా ఎన్నో అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిపైన ఈరోజు ప్రశ్నలు అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దేవి ఆల్ రైట్ రాజు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం